హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. నవమికి పునస్కరించుకొని ఒక టీజర్ రిలీజ్ చేస్తారు, ఒక క్లిప్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పి అయితే నేను అనుకున్నాను అనమాట. కానీ ఆదిపురుషుకు సంబంధించి ఒకే ఒక్క పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక విషయం అయితే 100% నేను గుండెల మీద చేసుకొని చెప్తానండి. ఆదిపురుష్ మూవీ టీం భయపడుతుందబ్బా, అందులో అయితే డౌటే లేదనమాట. చూసుకున్నట్లయితే జూన్లో వస్తుంది అని చెప్పి చెప్పారనమాట. జూన్ అంటే ఇంకెన్నో రోజులు లేదు. అది కాక ఈరోజు నవమి, రాముడి వారి పెళ్లి రోజు అనమాట. అంతా ఇండియా మొత్తం కూడా అంగరంగ వైభవంగా ఆయన ఒక పెళ్లి చేసుకుంటూ ఉంటాం. ఈ టైంలో ఒక క్లిప్స్ రిలీజ్ చేయాలి, లేదా ఒక సాంగ్ రిలీజ్ చేయాలి, లేదా ఒక ఏదో ఒకటి రిలీజ్ చేసినట్టయితే బాగుండేది. కానీ ఒక్కటంటే ఒక్క పోస్టర్ రిలీజ్ చేశారు అని అంటే వాళ్ళు ఎంతలా భయపడుతున్నారు అనేటటువంటిది ఒక్కసారి ఊహించుకోవాలన్నమాట. ఆల్రెడీ టీజర్ రిలీజ్ అయినప్పుడు బీభత్సమైనటువంటి ట్రోల్స్, బీభత్సమైనటువంటి కాంట్రవర్సీ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు ఈ పోస్టర్లో కూడా కొన్ని బొక్కలు అయితే కనపడ్డాయి ఫ్రెండ్స్. ఆ బొక్కలు ఏంటి అనేటటువంటిది నేను మీకు ఈరోజు చెప్తా వినండి. ఫస్ట్ బొక్క, నాకు ఈ బొక్కలు ఎదగడం ఇంట్రెస్ట్ లేదు కానీ తప్పక ఎదుగుతున్నాను అనమాట. మన సీతాదేవి గారి కాల్ అబ్జర్వ్ చేయండి, మెట్టెల కానట్లేదు. మరి నాకు ఈ విషయం అర్థం కావట్లేదు. అంటే వనవాసానికి వెళ్లే ముందు ఆభరణాలన్నీ తీసుకున్నారు కానీ మెట్టెలు తీలేదనమాట. మెట్టెలు అనేటటువంటిదే మన ఇండియన్ యొక్క కల్చర్ అనమాట. సో సీతాదేవికి మెట్టెలు లేకపోవడం ఏంటి? గాజులు కనపట్లేదు, ఓకే క్లాత్తో కవర్ చేశారు అని చెప్పి అనుకుందాం. హనుమంతుని చూడండి, మోడర్న్ హనుమంతులారా, హనుమంతుల వారికి ఆ గడ్డం షేప్ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు హనుమంతుల వారికి గడ్డం ఉందా లేదా అనేటటువంటి తెలియదు. కానీ ఏ విధంగా ఉండేది గడ్డం, ఎంత షేప్స్, ఏ విధంగా ఉండే ఫ్రెండ్స్, నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా లక్ష్మణుల వారు చూడండి, వామ్మో ఆ స్పైక్స్ ఏందో, ఆ హెయిర్ స్టైల్ ఏందో, ఆ ఐబ్రోస్ ఏందో, ఆ గడ్డం ఏందో, ఆ బియర్డ్ స్టైలు, మోడ్రన్ లక్ష్మణులు కనపడుతున్నారనమాట. ఇక వీళ్ళందరూ అయిపోయారు కదా, రాముల దగ్గరకు వస్తాను అనమాట. ఒక్కసారి ఈ క్యారెక్టర్ చూడండి. ఈ క్యారెక్టర్ ఏంటో తెలుసా? మన ఖైదీ సినిమాలో విలన్ అనమాట. సేమ్ రాముడు ప్రభాస్ గారు, సేమ్ ఆయన్ని చూసినటువంటి ఫీలింగే నాకైతే కలిగింది. కానీ ఒక శ్రీరాముల వారిని చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగలేదనమాట. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో నేనే అన్నా బాగుండు అని, కానీ ఈ పోస్టర్లో అయితే అంతలా అనిపించలేదు అనమాట. కాబట్టి మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్కటంటే ఒక్క ఎడిటింగ్ కూడా చేయలేదు, ఇంత కూడా చేంజ్ చేయలేదు. యాస్టీస్ తీసుకొచ్చి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జూన్ 16th సినిమా అయితే రాబోతుందనమాట. ఈ విధమైనటువంటి దాంతో అయితే, ఈ విధమైనటువంటి మిస్టేక్స్తో రిలీజ్ చేస్తే మట్టికి సినిమాని ఆడనివ్వరు అని చెప్పి ఓం రౌత్ గారు గుర్తుపెట్టుకోవాలి. 500 కోట్ల బడ్జెట్ పెట్టారు మీరు, అక్కడ ఉన్నటువంటి ప్యాన్ ఇండియా స్టార్ని వాడుకుంటున్నారు మీరు, ఏ విధమైనటువంటి సినిమా తీయాలి? అరే మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకప్పుడు మన బాలకృష్ణ గారు మొన్న ఏదో సినిమాలో రాములవారు గెటప్ వేశారు, శ్రీరామరాజ్యం సినిమాలో ఎన్టీఆర్ గారు వేశారు, కృష్ణ గారు కూడా మన సీతారామరాజు గెటప్ వేశారు అనమాట, మొంత రాజమౌళి గారు కూడా రామరాజు గెటప్ అయితే వేశారనమాట. ఇంత క్వాలిటీ ఉంది, ఎంత డిగ్నిటీ ఉంది, చూస్తుంటే మనం చూడబుద్దవుతుంది. కానీ యాజ్ ఏ మీరు నమ్మిన నమ్మకపోయినా నాకు ప్రభాస్ అంటే కొద్దిగా లైక్ చాలా ఇష్టం. ప్రభాస్ అంటే మీకు తెలియదు కాదు, ఎప్పుడు ప్రభాస్ సంబంధించి పెడుతున్నాను అనమాట. కానీ చూస్తుంటే చూడబుద్ది కాట్లా, రాముడు అని చెప్పి నిజాన్ని జీర్ణించుకోలేకపోతాను అని చెప్పి ఓం రౌత్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. 500 కోట్లు రామార్పణం అయిపోయినాయి అని చెప్పి అందరూ కూడా మీమ్స్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విధంగా కాదు మేము రామాయణం చూడాలనుకుంది, ఈ విధంగా కాదు మేము ప్రభాస్ని చూడాలనుకుంది, ఈ విధంగా కాదు ఒక ప్యాన్ ఇండియా స్టార్ని నువ్వు చూపించేది అని చెప్పి గుర్తుపెట్టుకో ఓం రౌత్. ఈయన నాకు అర్థం కానీ ఏంటంటే మరి ఏ వినమ్మా ఇంత సినిమా ఒప్పుకొని, మీరు చెప్పండి కామెంట్లో తప్పలేదు, కానీ నాకు అనిపించింది నేను చెప్తాను. నాకైతే ఈ పోస్టర్ నచ్చలే. ఇక టీజర్ వచ్చిన తర్వాత బేభత్సమైనటువంటి ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ ఎత్తి అవుతుందని చెప్పి భయపడే ఒక పోస్టర్ అయితే మన మొహన పెట్టడం జరిగిందని చెప్పి 100% చెప్తాను నేను. ఇక అది, ఇక దీని గురించి డెప్త్ మాట్లాడితే చాలా ఉంది కానీ మాట్లాడదలుచుకోలేదు. నేను ఆదిపురుష్ గురించి బ్యాడ్గా మాట్లాడడం మొదలు తెప్పిన దగ్గర నుండి నా మీద ట్రోల్స్ అనేవి వస్తాయి అనమాట. సో అయినా కానీ డేర్ చేసి అయితే నాకు చెప్పాలనిపించింది నేను చెప్పాను ఫ్రెండ్స్. ఓకే నా భయ్, మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంత సాడ్గా నవమి శుభాకాంక్షలు చెప్తా అని చెప్పి నేనైతే అనుకోవాలి.